పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ తెదేప ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ధరలు దిగిరావాలి, జగన్ దిగిపోవాలి అంటూ తెదేప శ్రేణులు నిరసనలకు దిగారు. పెరిగిన నిత్యావసరాల ధరలపై పలు చోట్ల ధర్నా చేశారు. భారీ ప్రదర్శనగా తరలి వెళ్లి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర పాలన అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందాన పాలన సాగుతుందని అన్నారు. రైతులు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దున్నపోత మీద వర్షం పడ్డట్టు సినిమా రేట్లు తగ్గించాలి అనే తపన తప్ప ప్రజల నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ కోసం ఒక చర్య తీసుకోవాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆలపాటి అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉంది అంటే, అమ్ముకోబోతే అడవి, కొనబోతే కొరివిలాగా ఉంది. పండించే రైతన్నకి అమ్ముకోవాలంటే దిక్కు చూసినటువంటి పరిస్థితి, ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, ఎవరు కొంటారో తెలియని పరిస్థితి, అదే ధాన్యం మిల్లర్లు మరాడించిన తర్వాత ఆ బియ్యాన్ని సామాన్య మానవుడు కొనబోతే అందుకోలేనటువంటి పరిస్థితి. ఏమిటి ఈ వ్యత్యాసం, ఎక్కడుంది ఈ లోపం, ఎవరి బాధ్యత ఈ లోపాన్ని సవరించాల్సిన పరిస్థితి అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఈనాడు ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. మీ పాయి ఉంటే నిమ్మకి నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా చెల్లించదో, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి సైతం ఈ రోజున మాట్లాడకుండా ఉన్నారు అంటే, మాట్లాడుతూ ఉన్నారు సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతున్నారు తప్పితే, సామాన్యుడికి అవసరమైన నిత్యావసర వస్తువుల ధరల గురించి ఈ ప్రభుత్వం ఎక్కడైనా మాట్లాడిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో ప్రవేశపెట్టారు.